నమస్తే ఫ్రెండ్స్. అతివలంటే అందం, అందమంటే అతివలు. అయితే పూర్వకాలంలో ఆత్మ సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తే, ఈ రోజుల్లో బాహ్య సౌందర్యం కోసం వెంపర్లాడుతూ ఎన్నో సౌందర్య సాధనాలు వాడుతున్నారు. కెమికల్స్తో తయారు చేసే కాస్మెటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయని గమనించాలి. ఈ వీడియోలో కాస్మెటిక్స్తో క్యాన్సర్ వస్తుందా అనే అంశం గురించి తెలుసుకుందాం. 2022లో యుఎస్ కాస్మెటిక్ పరిశ్రమ యొక్క ఆదాయం దాదాపు 49 బిలియన్ యుఎస్ డాలర్లుగా అంచనా వేయబడింది. 2024 సంవత్సరం కల్లా కాస్మెటిక్స్ వ్యాపారంలో చలామణి అయ్యే ధనం అక్షరాల 863 బిలియన్ డాలర్లు. వాణిజ్య రంగ అధ్యయనాలు చెబుతున్నాయి, ఈ స్థాయిలో కాస్మెటిక్ వాడకం ఉంది అంటే అవి దాదాపుగా నిత్యావసర వస్తువుల వలె వినియోగిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు సేఫ్ అని ఆలోచిస్తే, కాస్మెటిక్స్ వలన క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా మహిళలు చర్మ సౌందర్యం కోసం వాడే క్రీములు, లోషన్లు, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, షాంపూలు, నెయిల్ పాలిష్, నిత్యం పెదవులకు వేసుకునే లిప్స్టిక్స్, వీటన్నిటిలో హానికారక టాక్సిన్స్, కెమికల్స్, కార్సినోజెన్స్ ఉంటాయి. వీటి వాడకం శరీరానికి హాని చేస్తాయి. ఎలర్జీలు, సంతానలేమి నుండి స్కిన్ క్యాన్సర్ వరకు ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధులకు గురిచేస్తున్నాయి. కాస్మెటిక్స్ తయారీలో వాడే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, భారీ లోహాలు, కోల్తారు, పారాబెన్స్, ఇవన్నీ కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కారకాలు. దాదాపుగా 70% కాస్మెటిక్స్ లో ఏదో ఒక హానికారక కెమికల్ ఉంటుంది. వాటిలో ఒకటి బెంజీన్. ఇది పెట్రోలియంలో కానవస్తుంది. సిగరెట్ పొగ, గ్యాసోలిన్, డిటర్జెంట్లు మరియు పెయింట్లో కూడా కనుగొనబడుతుంది. ఇదే బెంజీన్ కాస్మెటిక్స్ లో కూడా వాడుతున్నారంటే ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఇది చర్మం మరియు జీర్ణ వ్యవస్థ ద్వారా గ్రహించబడుతుంది. బెంజీన్ ఆరోగ్యం పైన భయానక దుష్ప్రభావం చూపుతుంది. సాధారణ శ్వాస సమస్య నుండి కేంద్ర నాడీ వ్యవస్థను డిప్రెస్ చేసే లక్షణం కలిగి ఉంటుంది. అలాగే స్కిన్ క్యాన్సర్, లుకేమియా వంటి క్యాన్సర్లకు గురిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2010 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం బెంజీన్ యొక్క జీవక్రియలు నష్టాన్ని కలిగిస్తాయి. బెంజోక్వినోన్, బెంజీన్ ఆక్సైడ్ మరియు మ్యూకోనాల్డిహైడ్, ప్రత్యేకించి ఎముక మజ్జలోకి ప్రవేశించి డిఎన్ఏ క్రోమోజోమ్లను డిస్టర్బ్ చేస్తాయి, సెల్ డ్యామేజ్ చేసి క్యాన్సర్కు దారితీస్తాయి. అలాగే చర్మం నిగారింపు కోసం వాడే బ్లీచింగ్ ప్రోడక్ట్స్ లో హైడ్రోక్వినోన్ ఉంటుంది. ఇది పెయింట్ స్ట్రిప్పర్కి సమానమైనదిగా చెప్పబడినది. ఈ హైడ్రోక్వినోన్ చర్మం పైపొరను తొలగించి చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వీటితో పాటు హెయిర్ స్ట్రైట్నర్, లిప్స్టిక్స్ లోని ఫార్మాల్డిహైడ్, టాల్కమ్ పౌడర్ తయారీ లోపం వల్ల కలిగే ఆస్బెస్టాస్, ఇవన్నీ స్కిన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లుకేమియాకు దారితీస్తాయని ఆరోగ్య సంస్థలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సహజ సౌందర్యం పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న సహజ సౌందర్య సాధనాలు వినియోగించితే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.